వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. అగ్రవర్ణ పేద మహిళలకు జగనన్న నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం. సంక్షేమ క్యాలెండర్ ఆమోదించిన ఏపీ కేబినెట్ సమావేశం. సంక్షేమం పేరుతో వైసీపీ జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్న టీడీపీ నేత సయ్యద్ రఫీ. ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య మీడియాకు వివరించారు. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు చేయూత పథకం అమలు చేసిన తరహాలో అగ్రవర్ణ పేద మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు 670 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రానున్న 3 సంవత్సరాల పాటు ఇవ్వనున్నట్లు చెప్పారు. కమ్మ రెడ్డి కాపు బ్రాహ్మణ వైశ్య ఇతర ఉన్నత కులాల పేదలకు ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అలాగే ముస్లింలు ఉన్నటువంటి బీసీ వర్గాలకు కానీ అలాగే అగ్రవర్ణ పేదరికంలో ఉన్నటువంటి కాపులకు కానీ ఇచ్చేటువంటి ఆర్థిక పరిపుష్టి చేయడానికి వారి కుటుంబాలకి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళకి ఇస్తున్నటువంటి చేయూత కార్యక్రమం ఏదైతే ఉందో అలాగే వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మాసం దాటిన దగ్గర నుంచి 2021-22 సంవత్సరం నుంచి అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం అగ్రవర్ణాలు మరియు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ ఆ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున రాబోయే 3 సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిపుష్టి కోసం సుమారుగా 670 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించడమైనది. ఇది ఓసీల్లో ఉన్నటువంటి కాపు నేస్తానికి కాపు నేస్తం పథకం ద్వారా కాపులకు ఎలా ఇస్తున్నారో అలాగే అగ్రవర్ణాల్లో మిగతా వాళ్ళందరూ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున ఈ బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇట్లాంటి అన్ని అలాగే దీంట్లో అగ్రవర్ణాలు ఎవరుంటే వాళ్ళు బీసీ సర్టిఫికేట్ రాని వాళ్ళందరికీ అందరికి కానీ ఇది అందజేయడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రతి సంవత్సరం అంటే ఇప్పటి వరకు అందజేసినటువంటి 23 రకాల సంక్షేమ కార్యక్రమాల్ని వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్చి 31వ తారీఖు వరకు క్యాలెండర్ని రిలీజ్ చేయాలని చెప్పని వెల్ఫేర్ క్యాలెండర్ అని ఈ వెల్ఫేర్ క్యాలెండర్ ద్వారా ఈ 23 రకాల అంటే వివిధ పథకాల్ని సుమారుగా 5,69,00,000 మంది అందుకుంటున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా నెలవారీ అందజేయాలని చెప్పని దానికి ఒక నిర్దిష్ట నిర్దేశిత మాసాన్ని కేటాయించి ఆ పథకాన్ని ఆ మాసాల్లో అందజేయటానికి క్యాలెండర్ని కూడా ఆమోదించడం జరిగింది. సంక్షేమ పథకాల అమలుకు 23 రకాల వివిధ సంక్షేమ పథకాలు నెలవారీ అందజేసేందుకు క్యాలెండర్ ఆమోదించినట్లు చెప్పారు. నిధుల కేటాయింపు ఆమోదించామన్నారు. అలాగే బడ్జెట్ కేటాయింపులకు కూడా ఆమోదించడం జరిగింది. 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అందజేయటానికి ఏప్రిల్లో వసతి దీవెన సుమారు 15,00,000 పైజీలకు మందికి అలాగే ఏప్రిల్ మరియు జూలైలో ఫిబ్రవరిలో డిసెంబర్లో ఈ 4 నెలల్లో కూడా జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ని సుమారుగా 1,80,000 పైజీలకు మందికి ఈ పథకం అందజేయటానికి అలాగే జూన్ మాసంలో జగనన్న విద్యా కానుక దాదాపుగా 42,00,000 మంది 34,000 మందికి అలాగే ఏప్రిల్లో రైతులకు వడ్డీ లేని రుణాలు రబీలోను ఖరీఫ్లోను సంబంధించి దాదాపుగా 66,11,000 మంది పైజీలకు మందికి అలాగే ఏప్రిల్లో డ్వాక్రాక చెల్లెలందరూ కూడా వడ్డీ లేని రుణాలని దాదాపు 90,37,000 పైచీలకు మందికి మేలో 2020 ఖరీఫ్కి సంబంధించి పంటల బీమా చెల్లింపు దాదాపు 9,48,000 మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే మే మరియు అక్టోబరు జనవరి మాసాల్లో అంటే 21-22 సంవత్సరాల్లో 3 దఫాలుగా రైతు భరోసా దాదాపు 54,00,000 మందికి
పైచిలుకు మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే మే మాసంలో మత్స్య భరోసా దాదాపు 1,09,000 మంది పైచిలుకు మందికి, అలాగే మే నెలలో మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ కింద దాదాపుగా 19,000 పడవల మీద జీవించేటువంటి, పడవల మీద ఆధారపడి జీవించే మత్స్యకారులకు, అలాగే జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూతి కింద 24,55,000 పైబడి మందికి, జూలైలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద దాదాపు 2,00,000 మందికి, 2,74,000 పైబడికి, అలాగే జూలైలో కాపు నేస్తం పథకం కింద దాదాపు 3,27,27,000 మంది పైచిలుకు మందికి, ఆగస్టు మాసంలో రైతులకు వడ్డీ లేని రుణాలు ఖరీఫ్కి 2021 సంబంధించి దాదాపు 25,00,000 మందికి, ఆగస్టులో ఎంఎస్ఎంఈ అంటే మధ్య తరహా మరియు చిన్న తరహా పరిశ్రమల వారికి స్పిన్నింగ్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ల చెల్లింపు 9,000 పైచిలుకు మంది సంస్థలకి అంటే పరిశ్రమలకి లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆగస్టులో నేతన్న నేస్తం పథకం కింద 81,000 మంది పైచిలుకు మందికి నేతన్నలకి అందరికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఆగస్టు మాసంలో అగ్రిగోల్డ్ బాధితులందరికి కూడా నగదు చెల్లింపులు జరుగుతాయి. దాదాపుగా 3,34,000 పైచిలుకు మందికి అగ్రిగోల్డ్ బాధితులకి పరిహారం లభిస్తుంది. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా కింద దాదాపు 87,74,000 పైచిలుకు మందికి, అక్టోబర్లో జగనన్న తోడు పథకం కింద దాదాపు 9,05,000 మందికి, అలాగే అక్టోబర్లో టైలర్లు రజకులు నాయ బ్రాహ్మణులకు జగనన్న తోడు జగనన్న చేదోడు కింద 2,98,000 పైచిలుకు మందికి, నవంబర్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏదైతే ఇన్నాక మనం చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కమ్మ కాపు కమ్మారెడ్డి బ్రాహ్మలు వైశ్యులు వీరి ఇట్లాంటి క్షత్రియులు ఇట్లా ఆర్య వైశ్య వీళ్ళందరికీ కూడా ఆ మాసంలో నవంబర్ మాసంలో పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. దాదాపుగా 6,00,000 పైబడి లబ్ధిదారులు ఉంటారనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి అంచనా. అలాగే జనవరి మాసంలో 2022 అమ్మఒడి పథకం కింద 44,00,000 పైబడి అమ్మఒడి పథకం కింద తల్లులకు లబ్ధి చేకూరేలాగా ఇవన్నీ కూడా క్యాలెండర్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను మోసం చేసేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు. సామాజిక న్యాయం ఈ ప్రభుత్వ కాలంలో మంట కలిసిందని ఆరోపించారు. టీడీపీ కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి సప్లాన్ ద్వారా కేటాయించిన నిధులను దారిమళ్లించి నవరత్నాల పేరుతో ఈ వర్గాలకు 10% ఇచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు జరుగుతున్నవి పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళ మంత్రులు శాసనసభ్యులు ముందుకు వస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో మొట్టమొదటిగా జరిగింది ఏంటయ్యా అంటే సామాజిక న్యాయం అంతరించిపోయింది. అసలు ఆ మాట అంటేనే జగన్ రెడ్డికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయనకి ఓట్లు వేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు ఈ వర్గాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. తెలుగుదేశం హయాంలో 1,000,000,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ చదువుల కోసం ఉపాధి కోసం స్వయం ఉపాధి కోసం వ్యాపారాల కోసం ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు కానీ లేదా కార్పొరేషన్లకు కేటాయించినటువంటి నిధులు కానీ ఒక్క పైసా కూడా వాటి ద్వారా ఖర్చు పెట్టకుండా దారి మళ్లించి వాళ్ళందరినీ అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వర్గాలు అల్లాడిపోతా ఉన్నారు. అతను నవరత్నాల పేరు మీద అతను ఖర్చు పెడుతున్నది ఈ వర్గాలకి 10% అయితే చెప్పుకుంటుంది 90%. గోరంత ఇచ్చి కొండంత చెప్పుకుంటున్నాడు. ఆ చెప్పుకోవటం కూడా కోట్ల రూపాయలు మీడియాకి పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్వయం ఉపాధి కింద ఇన్నోవా కార్లు ఇచ్చింది, ట్రాక్టర్లు ఇచ్చింది, జేసీబీలు ఇచ్చింది, ప్రొక్లైనర్స్ ఇచ్చింది, రవాణాకి సంబంధించినటువంటి వాహనాలు కూడా నిరుద్యోగులకి అర్హులైన వారికి ఇచ్చి వాళ్ళని సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపితే వాటన్నిటినీ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాటిని నిర్వీర్యం చేశాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.